మన జీవితంలో ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యలో, ప్రతి శ్రమలో, ప్రతి బాధలో, ప్రతి వ్యాధిలో, ప్రతి కష్టంలో, ప్రతి నష్టంలో, ప్రతి ఇరుకులో, ప్రతి ఇబ్బందిలో ఈ పరిశుద్ధ వాక్యాన్ని ఉపయోగించాలి. దాన్ని ఉపయోగించగలిగితే యేసు తప్పకుండా వాటన్నిటిలో. మన ధ్యానాంశము ఏమిటంటే నీవు నీళ్ళలో మునిగిపోతూ ఉన్నావా లేకపోతే తేలిపోతూ ఉన్నావా. మానవుని జీవితములో ఉన్నటువంటి బాధలు, వ్యాధులు, కష్టములు, నష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, సమస్యలు అన్నటువంటి వాటిలో మానవుడు మునిగిపోతూ ఉన్నాడా తేలిపోతూ ఉన్నాడా అన్నటువంటిదే ప్రశ్న. ఒకవేళ మానవుని జీవితంలో నీళ్లకు సాదృశ్యమైనటువంటి ఈ యొక్క బాధలు, వ్యాధులు, కష్టములు, నష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, సమస్యలలో మునిగిపోతూ ఉంటే దానికి కారణమేమిటి, లేకపోతే ఈ యొక్క నీళ్లలో మానవుడు తేలిపోవాలంటే దానికి రహస్యమేమిటి అని మనము చూసినట్లయితే, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనములను చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది, నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తలా ఒక మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి యొక్క చోట నివాసము కట్టుకొందుమని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరమిచ్చెను. ఇక్కడ ప్రవక్తల శిష్యులు ఉంటున్నటువంటి నివాస స్థలము ఇరుకైనటువంటిదిగా వారికి అనిపించింది. కనుక వారు ఎలీషా దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు, ఓ దైవజనుడా, ఒకవేళ నీకు సెలవైతే, నీకు అంగీకారమైతే మేముంటున్నటువంటి ఈ యొక్క నివాస స్థలము మాకు ఇరుకుగా ఉంది కాబట్టి యొర్దాను నది దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క మ్రాను కొట్టుకొని మేమే స్వయముగా ఒక నివాస స్థలమును నిర్మించుకుంటాం, అక్కడ మేము చక్కగా నివసించగలమని చెబుతూ ఉన్నారు. దీనిని ఆత్మీయ దృష్టితో మనము చూస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండునట్లు కట్టబడుచు ఉన్నారు. మానవుని జీవితములో మానవుడు కేవలము ఇహ సంబంధమైనటువంటి నివాస స్థలమును గురించే ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి నివాస స్థలమును గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. మానవుని జీవితంలో మానవుడు అనుకుంటూ ఉన్నాడు, నా జీవితంలో ఉన్నటువంటి కష్టము, నష్టము, దుఃఖము, వేదన, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, వ్యాధులు, శ్రమలు, సమస్యలు పోవాలంటే నేను ఒక మంచి ఇంటిని నిర్మించుకోగలిగితే, ఒక పెద్ద భవనమును నేను కట్టుకొనగలిగితే, అలాంటి మంచి రాజభవనములో నేను నివాసం ఉండగలిగితే నా జీవితంలో ఇవేవి కూడా ఉండవని మానవుడు అనుకుంటూ ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 33వ వచనంలో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. నీతిమంతుల నివాస స్థలమును దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు. ఎవరు నీతిమంతులంటే, దేవుని వాక్యంలో చూస్తున్నాం యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడినటువంటి వారందరూ కూడా నీతిమంతులే. హల్లెలూయా. యేసు రక్తములో కడగబడినటువంటి ప్రతి పాపి యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఒకవేళ నీ హృదయములో యేసు నివసింపగలిగితే, యేసు ప్రభువుకి నీ హృదయము నివాస స్థలముగా నీవు చేసుకోగలిగితే,
ఏ ఇంటిలో ఉన్నా, ఒక గుడిసెలో ఉన్నా, ఒక బిల్డింగ్లో ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దిక్కుకు నీ యొక్క ఇల్లు ఉండినా నీ యొక్క ఇల్లు ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. నీవుంటున్నటువంటి ఇంటిని బట్టి కాదు నీవు ఆశీర్వదించబడేటువంటిది, నీవు కట్టుకున్నటువంటి విధానాన్ని బట్టి కాదు నీ జీవితము ఆశీర్వదించబడేటువంటిది. యేసు నీలో ఉండగలిగితే అది ఏ ఇల్లైనా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుందని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అయితే చాలామంది జీవితాలలో వారు ఇహ సంబంధమైనటువంటి ఇంటినే నిర్మించుకుంటూ ఉన్నారు. ఇహ సంబంధమైనటువంటి నివాస స్థలమును గురించే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆత్మ సంబంధమైనటువంటి ఇంటిని గురించి మరిచిపోయారు. ఆత్మ సంబంధమైనటువంటి నివాస స్థలమును గురించి మరిచిపోయారు. దాని తర్వాత మనం చూసినట్లయితే అక్కడ ఏమి జరిగిందంటే 3వ వచనము 4వ వచనము 5వ వచనము నేను చదువుతాను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యొర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు ధూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చినదని మొర్రపెట్టెను గనుక. ఆ యొక్క శిష్యుడు నరుకుతున్నటువంటి ఆ యొక్క గొడ్డలి మానవుని ఆత్మకు సాదృశ్యంగా ఉంది. చాలాసార్లు మన జీవితంలో ఇహ సంబంధమైనటువంటి వాటిని గురించే ఆలోచన చేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే గొడ్డలిని గురించి మనము మరిచిపోతూ ఉంటాం. మనిషిలో ఉన్నటువంటి ఆత్మను గురించి మనము మరిచిపోతూ ఉంటాం. అందుకే అనేక సార్లు మన జీవితంలో దేవుని దగ్గరికి ఇహ సంబంధమైనటువంటి వాటి కొరకే వస్తూ ఉంటాం. అద్భుతముల కొరకు, స్వస్థతల కొరకు, దేవుడు దీవించాలనో, దేవుడు ఆశీర్వదించాలనో కేవలం మనము దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. అయితే మన జీవితంలో గుర్తించాలి, మానవుని జీవితము ఈ భూమి మీద శాశ్వతమైనటువంటిది కాదు. మానవుని జీవితము ఈ భూమి మీద చాలా కొద్దిపాటి జీవితమే. మనిషి యొక్క జీవితం అన్నటువంటిది కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి ఆవిరి వంటిదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. నీలో ఆత్మ ఉంది, నీ ఆత్మను గురించి నీవు ఆలోచన చెయ్యాలి. ఆ యొక్క గొడ్డలిని ఆ యొక్క శిష్యుడు ఎరవు తెచ్చుకున్నాడు. అదేవిధముగా దేవుడు కూడా మనిషికి ఆత్మను ఎరవుగా ఇచ్చాడు, బదులుగా ఇచ్చాడు. నీవు ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆత్మ నీ శరీరములో ఉంటుంది, కానీ నీవు మరణించినటువంటి తరువాత ఈ యొక్క ఆత్మ దేవుడు నీకు ఇచ్చాడు గనుక తిరిగి ఈ ఆత్మ దేవుని దగ్గరికే చేర్చబడాలి. దేవుడు ఎందుకు మానవుణ్ణి సృష్టించాడో తెలుసా? దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. దేవుడు మానవుణ్ణి ఎలా సృష్టించాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుందంటే నేల మట్టితో దేవుడు మానవుణ్ణి సృజించాడు. దేవుడు తన జీవవాయువును మానవుని యొక్క నాసిక రంధ్రములలో ఊదినప్పుడు మానవుడు జీవాత్మ అయ్యాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. కనుక మానవుడు చనిపోయినటువంటి తరువాత అందుకే మానవుణ్ణి పూడ్చిపెట్టేస్తూ ఉన్నాం. భూమిలో ఒక గుంత చేసి ఆ గుంతలో మానవుణ్ణి కప్పిపెట్టేస్తూ ఉన్నాం. ఎందుకంటే మానవుడు ఎలా సృష్టించబడ్డాడంటే నేల మట్టితో దేవుడు మానవుణ్ణి నిర్మించాడు, సృజించాడు. కనుక అది మట్టిలో నుండి తీయబడినటువంటిది, కనుక తిరిగి మట్టిలోనికి వెళ్ళిపోవాలి,
ఆయన తన జీవవాయువును ఊదగా మానవుడు జీవాత్మయాడు గనుక ఆ యొక్క ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. నీవు చనిపోతే ఆ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, ఒకవేళ నీవు మరణిస్తే పరలోకానికన్నా నీ ఆత్మ వెళ్ళాలి, లేకపోతే నరకానికన్నా వెళ్ళాలి. ఎంతకాలం నీ జీవితంలో ఇహ సంబంధమైనటువంటి జీవితమును గురించే, ఇహ సంబంధమైనటువంటి నివాస స్థలమును గురించే ఆలోచన చేస్తావు? ఇది తాత్కాలికమైనటువంటి జీవితం. భూమి మీద మానవుడు జీవించేటువంటి దినములు చాలా కొద్ది దినములే. నిత్యత్వం అన్నటువంటిది ఉంది. నీవు మరణించినటువంటి తర్వాత నీవు జీవించేటువంటి కాలం ఉంది, అది శాశ్వత కాలమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. నీవుంటున్నటువంటి ఈ భూమి, నీవు చూస్తున్నటువంటి ఈ ఆకాశము గతించిపోతాయి, నీ శరీరము తిరిగి మన్నైపోతుంది, నీ ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ ఆ యొక్క నీళ్ళు అన్నటువంటి బాధలలో, వ్యాధులలో, కష్టములలో, నష్టములలో, ఇరుకులలో, ఇబ్బందులలో, శ్రమలలో, సమస్యలలో నీవు మునిగిపోతూ ఉంటే నీవు నరకానికి వెళ్ళిపోతావు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27 మనుష్యులు ఒక్కసారే మృతి చెందవలెను, అటు తర్వాత తీర్పు ఉంటుంది. చాలామంది అనుకుంటున్నట్లుగా మనిషికి రెండవ జన్మ ఉండదు, మూడవ జన్మ ఉండదు. ఒకవేళ ఈ జన్మలో నేను పుణ్యకార్యములు చేస్తే, పుణ్యక్షేత్రాలకు తిరిగితే, మంచిగా జీవిస్తే, మంచి ఇల్లు కట్టుకుంటే, వచ్చే జన్మలో కూడా నేను మంచిగా పుడతానని పొరపాటు పడుతున్నావేమో. రెండవ జన్మ లేదు నీకు, ఒక్క జన్మని. మనుషులందరూ ఒక్కసారి మృతి పొందుతారు, అటు తర్వాత తీర్పు వస్తుంది. ఒకవేళ నీవు నీళ్ళలో మునిగిపోయినటువంటి స్థితిలో ఉంటే నరకానికి వెళుతావు. నీళ్ళలో తేలేటువంటి జీవితాన్ని కలిగి ఉంటే పరలోకానికి వెళుతావు. ఆ గొడ్డలి అయినటువంటి నీ ఆత్మ నీళ్ళు అన్నటువంటి ఈ యొక్క మానవుని జీవితంలో ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలలో, ఇరుకు ఇబ్బందులలో, వ్యాధి బాధలలో మునిగిపోతూ ఉందా, తేలిపోతూ ఉందా? ఆ యొక్క ప్రవక్త శిష్యుడు ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యో నా ఏలినవాడా, నేను అది బదులు తెచ్చుకున్నటువంటిది, బాడుగకు తెచ్చుకున్నాను, ఎరవు తెచ్చుకున్నాను, కనుక ఏమి చేయమంటావంటే, ఆ ప్రవక్త ఇక్కడ ఏమి చెప్తున్నాడంటే 6వ వచనం, ఆ దైవజనుడు అది ఎక్కడ పడెనని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. ఒక కొమ్మను ఆయన నరికి ఆ నీళ్ళల్లో వేసినప్పుడు మునిగిపోయినటువంటి ఆ గొడ్డలి తేలినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ యొక్క కొమ్మ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులవారు ఒకవేళ నీ హృదయములోనికి వస్తే, నీవు ఎలాంటి భారమును మోస్తూ ఉన్నా నీ యొక్క భారము తీసివేయబడుతుంది. చాలామందికి ఒక ప్రశ్న ఏమిటంటే, ఒక కొమ్మను నీళ్ళల్లో వేస్తే ఇనుముతో చేయబడినటువంటి ఆ యొక్క గొడ్డలి ఎలా తేలుతుంది, అది సాధ్యమేనా, వీలవుతుందా అంటే, అక్కడ ఏమి జరిగిందంటే ఆ యొక్క కొమ్మ వెళ్ళి ఆ యొక్క గొడ్డలిని తాకింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ కొమ్మ ఆ గొడ్డలిని తాకిందో అప్పుడు ఆ గొడ్డలిలో ఉన్నటువంటి భారము తీసివేయబడింది, తొలగించబడింది, కనుక అది తేలిపోయింది. మీరు ఎప్పుడైనా నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక బెండు ముక్కనో లేకపోతే ఒక సైకిల్ ట్యూబ్నో నీళ్ళల్లో వేస్తే అది మునిగిపోతుందా, తేలిపోతుందా? తేలిపోతుంది.
కొన్ని వస్తువులేమో నీళ్ళల్లో మునిగిపోతాయి, కొన్ని వస్తువులేమో నీళ్ళల్లో తేలిపోతాయి. ఎందుకు అని ప్రశ్నిస్తే సైన్స్ తెలిసినటువంటి వారు చాలా సులభముగా అర్థం చేసుకుంటారు. ఏమిటంటే ఆ యొక్క నీటి యొక్క డెన్సిటీ కంటే, సాంద్రత కంటే, లేకపోతే ఆ యొక్క నీటి యొక్క బరువు కంటే అందులో వేయబడినటువంటి వస్తువు బరువు తక్కువైతే అది తేలిపోతుంది. ఒకవేళ బరువు అయినటువంటిది అయితే అది నీళ్ళల్లో మునిగిపోతుంది. అందుకే ఒక రాయిని వేశామనుకోండి, అది మునిగిపోతుంది. ఒక బెండు ముక్కను వేస్తే, లేకపోతే ఎండిపోయినటువంటి ఒక చెక్క ముక్కను వేస్తే అది తేలిపోతుంది. మానవుడు పాపాన్ని మోస్తూ ఉన్నాడు, పాప భారమును మోస్తూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభువులు వారు మత్తయి సువార్త 11:28-30 వరకు అంటూ ఉన్నారు, ప్రయాసపడి భారము మోయించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, గనుక మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో నీ బాధలను బట్టి, వ్యాధులను బట్టి, కష్టములను బట్టి, నష్టములను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, శ్రమలను బట్టి, సమస్యలను బట్టి నీ జీవితంలో మునిగిపోతూ ఉన్నావా? నీ ఆత్మ మునిగిపోతూ ఉందా? మునిగిపోయినటువంటి స్థితిలో నీవు ఉన్నావా? అయితే యేసు ప్రభువు నిన్ను తాకాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుల వారు నీ యొక్క హృదయములోనికి రాగలిగితే, ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారికే నీవు ఒక నివాస స్థలముగా నీ హృదయాన్ని చేసుకుంటే నీలో ఉన్నటువంటి ప్రతి భారము కూడా తొలగించబడుతుంది. అయితే ఇక్కడ ఆ కథలో కనిపించినటువంటి ఒక అతి ప్రాముఖ్యమైనటువంటి వస్తువు ఉంది. అది ఏమిటంటే, మనము ఆలోచిస్తే కానీ అది అర్థము కాదు. అది ఒకవేళ లేకుండా ఉంటే అక్కడ ఆ సమస్యకు పరిష్కారమే ఉండేటువంటిది కాదేమో. ఆ ప్రవక్త అయినటువంటి ఎలీషా ఒక కొమ్మను ఏం చేశాడు? నరికాడు. కొమ్మను నరకాలంటే ఏం కావాలి? కత్తి కావాలి. ఆ ప్రవక్త దగ్గర కత్తి ఉంది. అది దేవుని వాక్యానికి సాదృశ్యం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. ఆ కత్తి దేవుని వాక్యానికి సాదృశ్యమై ఉంది. అది ఆ కథలో మన కంటికి కనిపించడం లేదు, కానీ ఒకవేళ ఎలీషా దగ్గర ఆ కత్తి లేకపోతే ఆ కొమ్మ నరికేదానికి అవకాశం ఉండేటువంటిది కాదు. ఆ కొమ్మ ఒకవేళ ఆ యొక్క నీళ్ళలో వేయబడి ఉండకుండా ఉంటే మురిగిపోయినటువంటి ఆ యొక్క గొడ్డలి తేలేటువంటిది కూడా కాదు. అందుకే దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనకిచ్చాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు మనకు అందుకే ఇచ్చాడు. ఎందుకంటే మునిగిపోతున్నటువంటి నీ జీవితంలోనికి యేసు ప్రభువుని ఆహ్వానించాలని తెలియచేయడానికే, మునిగిపోతున్నటువంటి నీ జీవితంలో దేవుని యొక్క వాక్యము ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో నీకు తెలియజేయడానికే ఆయన అనేక వేల సంవత్సరముల నుండి ఈ పరిశుద్ధ వాక్యాన్ని ఆయన ఎంతో చక్కగా భద్రపరిచి, సిద్ధపరిచి నీకు అందుబాటులో నేడు ఉంచాడు. ఆ కత్తిని ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండాలి. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం ఈ దేవుని పరిశుద్ధ వాక్యం. ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నీవు కలిగి ఉండాలి. దీనిని కలిగి ఉండగలిగితే తప్పకుండా నీ జీవితంలో
మునిగిపోతూ ఉన్న ఆ దేవుని వాక్యము నిన్ను లేపుటకు శక్తి కలిగినటువంటిది. హల్లెలూయా. అక్కడ ప్రవక్తల శిష్యులలో ఒకనికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏమిటంటే, మనము వెళ్ళడము కాదు, ఆ యొక్క ప్రవక్త అయినటువంటి ఎలీషాను కూడా తీసుకొని వెళుదాం. అడిగారు, దైవజనుడా నీవు కూడా మాతో వస్తే బాగుంటుంది, దయచేసి రమ్మంటే ఆ ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్త దగ్గర దేవుని వాక్యం ఉంది. ఇప్పుడు మన జీవితాలలో దేవుని వాక్యమును ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. పాత నిబంధనలో దేవుని వాక్కు కేవలము ప్రవక్తల దగ్గరికే వచ్చేటువంటిది. పాత నిబంధనలో దేవుని వాక్యం అన్నటువంటిది కేవలము న్యాయాధిపతుల దగ్గరికే వచ్చేటువంటిది. పాత నిబంధనలో కేవలము దేవుని వాక్యము యాజకుల దగ్గరికే వచ్చేటువంటిది. అయితే క్రొత్త నిబంధనలో దేవుడు మనకిచ్చినటువంటి అతి గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆ వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారే శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి ప్రతి మానవునికి అందుబాటులో ఈ వాక్యము ఆయన ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి మానవునికి అందుబాటులో ఈ పరిశుద్ధ గ్రంథం నేడు యేసుక్రీస్తు ప్రభువుల వారి కృపను బట్టి అనుగ్రహించబడి ఉంది. కనుక ఆ కత్తిని మన జీవితంలో కలిగి ఉండగలిగితే, ఆ కత్తి దేవుని వాక్యము క్రీస్తు మన యొక్క జీవితములలో ఎంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తో తెలియజేస్తుంది. ఆ క్రీస్తు యొక్క ప్రాముఖ్యతను నీవు అర్థము చేసుకోగలిగితే తప్పకుండా నీ హృదయాన్ని ఆయనకే ఒక నివాస స్థలముగా చేసుకోగలుగుతావు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంచెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించు నంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఈ దేవుని వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గము కంటే వాడి కలిగినటువంటిది. నీ జీవితములో ఎలాంటి బాధ నుండైనా నిన్ను విడిపించుటకు శక్తి కలిగినటువంటిది. ఎలాంటి వ్యాధినైనా స్వస్థపరచుటకు శక్తి కలిగినటువంటిది. ఎలాంటి కష్ట పరిస్థితులలోనైనా ఎలాంటి నష్ట పరిస్థితులలోనైనా ఈ దేవుని వాక్యము నిన్ను ముందుకు నడిపించడానికి శక్తి కలిగినటువంటిది. ఎలాంటి ఇరుకులలోనైనా ఇబ్బందులలోనైనా నీ వెళ్తున్నప్పటికీ ఈ దేవుని వాక్యము నిన్ను ఆదరించడానికి శక్తి కలిగినటువంటిది. ఎలాంటి శ్రమలలో నీ ఉంటున్నప్పటికీ ఎలాంటి సమస్యలను నీ జీవితంలో కలిగి ఉన్నప్పటికీ ఈ దేవుని పరిశుద్ధ వాక్యము నీకు విజయాన్ని అనుగ్రహించడానికి శక్తి కలిగింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. ఇస్తారా మీ హృదయాలలో ఆ గొప్ప వాక్యమైనటువంటి క్రీస్తుకు చోటును? ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు మీ హృదయాలను తెరుస్తారా? ఒకవేళ మీ హృదయములను తెరిచి ఆ కొమ్మైనటువంటి క్రీస్తును మీ హృదయంలో ఉంచుకోమని ఎలా అయితే దేవుని వాక్యము సూచిస్తూ ఉందో ఆ విధముగా ఆ వాక్యమైనటువంటి కత్తిని ఉపయోగించి యేసు ప్రభువా నా హృదయంలోనికి రండి అని నీవు ఆహ్వానిస్తే ఆయన ఎక్కడో లేడు, నీ హృదయం అన్నటువంటి తలుపు ఎదుటనే నిలుచుండి నీ హృదయాన్ని తడుతూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం 3:20, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన యెడల నేను లోపలికి వచ్చి అతనితో కలిసి అతడు నాతో కలిసి భోజనము చేసేదము. యేసు నీ హృదయంలోనికి రావాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యేసు నీ హృదయంలో ఉన్నాడా? యేసు నీ హృదయంలో ఉండగలిగితే ఏది కూడా నిన్ను ముంచివేయలేదు. హల్లెలూయా. ఎలాంటి దురాత్మలైనా ఎలాంటి అంధకారపు శక్తులైనా
ఎలాంటి చేతబడు శక్తులైనా యేసు నీలో ఉండగలిగితే నిన్ను ముంచి వేయలేవు. ఎందుకంటే ఆయన తేలికైనటువంటి వాడు, ఆయన సులువైనటువంటి వాడు. నీలో ఉన్నటువంటి ప్రతి భారమును తొలగించి ఆయన నీకు విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నటువంటి దేవుడు. చాలాసార్లు మన జీవితాలలో యేసు ప్రభువుని మన హృదయాలలో ఉంచుకోవాలని ఇష్టపడతాము, కానీ ఆ వాక్యాన్ని ప్రక్కన పెట్టేస్తాం, వాక్య ప్రకారము జీవించడానికి ఇష్టపడం. ఎందుకంటే దేవుని వాక్యము చెబుతున్న విధముగా మనము జీవించాలంటే అది చాలా కష్టతరం అనిపిస్తుంది, అది అసాధ్యం అనిపిస్తుంది. పాపముతో నిండినటువంటి ఈ లోకములో నేను పరిశుద్ధంగా ఎలా జీవించగలను, ఇది సాధ్యమేనా అన్నటువంటి ప్రశ్న తప్పకుండా అపవాది తీసుకొని వస్తాడు. ఆ యొక్క ప్రవక్త అయినటువంటి ఎలీషా కొమ్మను నరికి నీళ్ళలో వేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రవక్త శిష్యులకు ఎలీషా పిచ్చివారిగా కనిపించి ఉంటాడు. వారు కూడా అనుకుని ఉంటారు, ఏమి చేస్తున్నాడు ఈ ప్రవక్త, ఎందుకని ఇలా చేస్తూ ఉన్నాడు, ఒక కొమ్మను నీళ్ళలో వేస్తే గొడ్డలి తేలుతుందా, ఇది అసాధ్యమే అని వారు కూడా అనుకొని ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. హల్లెలూయా. మనకనిపిస్తాయి ఆ యొక్క ఆజ్ఞలు భారమైనటువంటివని, దేవుని వాక్య ప్రకారము జీవించాలంటే చాలా కష్టతరమని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏమిటో తెలుసా? కష్టమనిపించేటువంటి దానిని నీవు చాలా సులభముగా చేయుటకు శక్తిని అనుగ్రహించగలిగినటువంటిది ఈ పరిశుద్ధ వాక్యం. అందుకే మన జీవితాలలో ఆ రెండంచులు కలిగినటువంటి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి, ఆ వాక్యాన్ని ఎరిగి ఉండాలి. మన జీవితంలో ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యలో, ప్రతి శ్రమలో, ప్రతి బాధలో, ప్రతి వ్యాధిలో, ప్రతి కష్టంలో, ప్రతి నష్టములో, ప్రతి ఇరుకులో, ప్రతి ఇబ్బందిలో ఈ పరిశుద్ధ వాక్యాన్ని ఉపయోగించాలి. దాన్ని ఉపయోగించగలిగితే యేసు తప్పకుండా వాటన్నిటిలో నీకు సహాయం చేస్తాడు. ప్రభు వాటి కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. భారాన్ని మోస్తూ ప్రభా ఈ లోకములో మునిగిపోయి కొట్టుమిట్టలాడుతూ ఉండగా మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తును మా కొరకు ఈ లోకములోనికి పంపించినందుకై మీకు స్తోత్రాలు నాయనా. మీ వాక్యమైనటువంటి కత్తిని మా జీవితంలో మేము ఎప్పుడూ మా యొక్క ఉంచుకొని ఆ మీ వాక్యాన్ని ప్రతిరోజు చదివి ప్రభా మీ వాక్యాన్ని విని ధ్యానించి మా హృదయాలలో ఉంచుకుంటే ఆ వాక్యము ప్రతి సమస్యలో మాకు పరిష్కారాన్ని చూపిస్తుందని, ఆ వాక్యము యేసు యొద్దకు మమ్మల్ని నడిపిస్తుందని మేము చూశాము గనుక అట్టి కృపను మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.